మైసమ్మ తల్లి నీ కర్రకోడిని కోస్తా, ఇప్పుడైతే లేదు కానీ ఊరికి వచ్చినాక కటమైసమ్మ కర్ర కోస్తా. తల్లి సత్యగాని కోరికలు తీర్చు. ఏం పూజలు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, నీకేం కోరికలు ఉన్నాయిరా సత్యగా? తమ్మి సత్య అంత విలువకు టేకిడు వచ్చి ఇంత ఆసరా కావచ్చు కదా, నువ్వు కూడా దా పూజ చేతము, ఊదుబత్తీలు ముట్టించి ఇంత ఫస్ట్ కుంకుమ ఏతు దా, పుణ్యం వస్తుంది ఆన వస్తుంది. పూజలు చేస్తా అన్న చూడేంద్ర, నీకేం పండ్లకిల్ ముంగడేసుకున్నావు? మైసమ్మ ఎల్లమ్మ తల్లులారా, ఆన తెప్పల్ని ఇట్లా గుంజుక రావాలి, మంచిగా పంటలు వండాలి, రైతులందరూ సంబురంగు ఉండాలి. ఆన తెప్పల్ని ఎవరిని గుంజుకరమ్మంటున్నావురా? నిన్న మన ఫగ్గాలు పెట్టి గుంజుకరమ్మంటున్నాను. పూజ ఎవరికి చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో ఎరకైతే లేదా నీకు? జర చూడు, మంత్రాల చింతకాయలు రాలేరా, నీ పూజలకు ఆన తెప్పలు కూడా రావు, అవన్నీ ఆపు. చింతకాయలు రాలేమో గానీ ఆన చింతకులు రాలతాయి పూజలు చేస్తే. భర్త దేశంలో ఉన్న తెప్పలు అన్ని ఇటు దిక్కే రావాలి మన దిక్కి. అంటే ఆనంత మన తెలంగాణలో వాడల్లారా? మైసమ్మ తల్లి, మా బిత్తిరితాను జర నోరు మూఫి. తల్లి తెప్పలు అన్ని తెలంగాణ దిక్కే రావాలి తల్లి, మంచిగా ఆనలు వాడాలి. కాసతి, ఇప్పుడు మేఘాలు ఏడాగినాయి, నువ్వు జల్దిరా జల్దిరా అంటున్నావు. ఆన తెప్పలు కేలర రాకొచ్చినాయంట, మళ్ళా ఆన్ని ఆగిపోకుండా సత్యగాడు పూజలు చేస్తున్నాడు. ఆగుడు కాదురా, ఆరం దినాల తర్వాత పడతాయట, నువ్వు పూజలు చేస్తే ఇప్పుడే ఉరికాస్తాయి ఏమన్నా? ఆ ఆరం దినాల్లో వస్తాయని నాకు కూడా ఎరకనే గానీ మళ్ళీ ఆస్తుకు లేక ఆన్ని ఆగిపోగలేంట అని చేస్తున్నా పూజ. ఆనలకు వాస్తులేంద్రా, మబ్బులు వస్తే ఆనొస్తుంది కానీ నువ్వు ఈ పూజలు బంద్ పెట్టి ముందుగల. తెప్పలు వస్తే సరిపోయానా ఇక ఆనలు పడవద్దా? ఆయనకి ఆరం దినాలలో ఏరే రాష్ట్రం దిక్కుపోతే? ఏ అట్లేం ఉండదురా, ఆరం దినాల తర్వాత ఖచ్చితంగా పడతాయట. మళ్ళీ ఆరం దినాలలో రాకుంటే ఎల్లి నేను ఎత్తుకపోయింది, లాని అడ్డం పడ్డది, కుంభలో నీ మా సాగిపోయింది అంటే ఎట్లా? ఎల్లినో వెళ్ళిపోయిందని శాస్త్రవేత్తలు చెప్పిర్రా, వాళ్ళకంటే ఎక్కువ తెలుసా ఏంది నీకు? ఆ నిరుడికి ఇట్లనే చెప్పిర్రు, ఆనలు వస్తాయంటే రైతులందరు ఇంట్లో నిత్నాలు కొండపోయి మంటలు కలిపి ఎదురు చూసుకుంటా కూర్చున్నారు మొగులకి ఇట్లా. పోయిన తాపకి తెప్పలు రాలేదు కానీ ఈసారి వచ్చుడు మాత్రం ఖాయం. గానామికతోనే నిరుడు మనూలరా శంకరాయాలు మల్లయాలు బుచ్చాయాలు పంటలు వేస్తే మంచిగా పంటలు అంటే బిడ్డ పెళ్లి చేయొచ్చు అనుకుంటే ఏమైంది? ఈసారి అట్లా ఏమి ఉండదు సత్తి. అయితే నువ్వు రైతులు ఆగం కావద్దు, కేరళలో ఉన్న తెప్పలన్నీ మన దగ్గర రావాలని పూజలు చేస్తున్నావా? అమ్మా మైసమ్మ తల్లి, పంటలన్నీ బాగా వండి రైతులందరూ ఖుషితోని వడ్ల బస్తాలు తీసుకొచ్చి పరగతి భవన్ కాడ పెద్ద సార్కి ఇచ్చిపోవాలి. అట్లనే మా సత్తిగా నెత్తి మీద కూడా రెండు వడ్ల బస్తాలు గుమ్మరియాలి. ఇట్లా ఏం తమాషాలు గిట్ట పడుతున్నావు, మజా గిట్ట చేస్తున్నావా? నేనేనున్నా మైసమ్మ తల్లి గుడికాడున్నా, నా నోరుతో శాపం పెడుతున్నా చూడు, నువ్వు ఎంత మేకప్ రుద్దుకున్నా కూడా కర్రెగన కొడుతుంది నీ ముఖం. అబ్బో, పిల్లి శాపనార్థాల కుట్లు తగ్గుతాయా? నువ్వు శపిస్తే నాకేమన్నా శాపనార్థాలు దాక్తాయి అనుకుంటున్నావా? నా శాపనార్థాలు నీకు తలిగినా తలగకుండా ఏం కాదు గానీ నా పూజలతో కేళ్లలో ఉన్న తెప్పలు రువ్వాడు గురికొస్తాయి ఇడికి. నువ్వు పూజ చేస్తేనే వచ్చుడు కాదురా, ఈసారి ఖచ్చితంగా ఆనలు వస్తే చెరువులు నిండాల్సిందే. ఓ మైసమ్మ తల్లి, ఆనలు పొట్టు పొట్టు గురువారే తల్లి, చెరువు కట్టలు నిండి పోయి అలుగులు వెళ్తుండాలి, చాప పిల్లలు ఒక్కొక్కటి 10 కిలోలు కావాలి, మేము పట్టుకొని తినాలి. ఒరు నాయను, నీ ఆగం చూస్తాంటే ఆనలు పడంగా నిజంగానే ఉరుకుతావా ఏంది నువ్వు? ఎటువంటి తాటి ఉరుకుతా అనుకుంటున్నావా, ఊరి దిక్కే ఉరుకుతా నేను. ఓ మైసమ్మ తల్లి, కథ కింద పెట్టిన ఈత చెట్లు అన్ని పెద్ద కావాలి, ఈత కళ్ళు మంచి గారాలే తల్లి, మేము తిప్పగా రాగాలి. అనుకున్నా అప్పటి సంది ఈత మొలకల గురించి ఇంకా చెప్తలేడేందని, నీకు కళ్ళు కావాలని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదరా. నిరుడు పద్మనాభ సార్ వెటిపించిన ఈత మొలకలు మస్తు వెరిగి ఉండొచ్చు ఇప్పటికల్లా. పూజలు సరే కానీ మంచిగా ఇంటికాడ మనూరు కట్ట మీద పూజలు చేస్తే ఇంకా మంచిగా ఉండేది కదరా. ఊళ్ళో పోయి చేస్తా పూజ నేను, నువ్వు లిబ్ ఇస్తావమ్మ, ఒక నాడేటకల గయ్యన లేస్తావు నా మీదకి గయ్యాలు గంపలేక, ఇంకా నట ఊళ్ళో పోయి చేయొద్దు అంటున్నది. ఇగో అందుకోసానికి మబ్బుల బంజల రైలు కాడికి వచ్చిన మతికి రాగానే. సరే తి, నీ బాధ నాకు అర్థమైంది. అంటే మా సత్తిగాడు పూజలు చేసిన, సైంటిస్టులు చెప్పిన, ఆనలు పడితే ముందుగా అందరికంటే ఖుషి అయ్యేది రైతే కదా, చేసుకొని ఏంటి పూజలు.